ప్రశాంతమైనటువంటి భద్రాద్రి ఆవిష్కరించే రీతిలో అనస్కీన్ రోహిత్ గారు కష్టపడి పనిచేస్తున్నారు. కాబట్టి అందరూ కూడా శాంతి ఉంటేనే భద్రత ఉంటేనే ఈ ప్రాంతం సుఖశాంతి అవకాశం ఉంటుంది. కాబట్టి దానికి విఘాతంగా ఇచ్చేటటువంటి వ్యక్తులు కూడా ఆలోచన చేసుకోండి. ఈ గిరిజన ప్రాంతానికి చేసేటటువంటి అభివృద్ది కార్యక్రమాలకు ఆటంకం కలగకుండా నిర్వికారకంగా జరిగేటట్టుగా మీరు కూడా సహకరించాలని చెప్పి అన్ని పక్షాలను కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ఎమ్మెల్యే గారికి కలెక్టర్ గారికి మీ అందరికి ధన్యవాదాలు తెలియజేస్తా. భద్రాచలం తమను ఆగమానం అయ్యేది అటువంటి పరిస్థితులు రాకుండా గౌరవ ముఖ్యమంత్రి గారు వచ్చినప్పుడు ఎమ్మెల్యే గారి యొక్క అభ్యర్థుల మేరకు కరకట్ ఎక్స్టెన్షన్ ని స్టార్ట్ చేయడం, దానివల్ల సుభాష్ నగర్ కానీ ప్రయత్నించడానికి గుర్తించే నీళ్లు రాకుండా భద్రాచల పట్టణాన్ని కాపాడుకోవడం జరిగింది. అది సంవత్సరం కంప్లీట్ చేసుకొని అదేవిధంగా భద్రాద్రి నేషనల్ హైవేలో ఉన్న రెండో బ్రిడ్జ్ కూడా కంప్లీట్ చేస్తున్నాం. అదేవిధంగా అప్పుడు కొన్ని డిజైన్స్ కూడా తెప్పించి ఏం అడుగుతున్నా కూడా భద్రాచలం టౌన్ లోకి గోదావరి ప్రవేశించకుండా ఉండేటట్టుగా శాశ్వత ప్రాతిపత్తి కార్యక్రమాలు పంపవస్తున్నాయి. ఇంత ఎస్టీపీ కానీ ఈ యొక్క పుణ్యక్షేత్రాన్ని పవిత్ర క్షేత్రంగా దక్షిణాయుద్ధిగా విస్తరిస్తున్నటువంటి శ్రీరామ నిలయాన్ని అసీతమ్మ ఆడినటువంటి ఈ భద్రాద్రి పట్టణాన్ని అందంగా ఉంచడం కోసం, ఆరోగ్యంగా ఉంచడం కోసం భక్తులందరికీ రాముడు సన్నిధి ఉండేటటువంటి వాళ్ళందరికీ కూడా భద్రాచల పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచడానికి అన్ని డిపార్ట్మెంట్లు కోఆర్డినేషన్తో పనిచేయాలని చెప్పి ఈరోజు కరెక్ట్ గారి ఆధ్వర్యంలో జీవో గారు కానీ ఆర్జీవో గారు కానీ యంత్రాంగం మొత్తం ఇది నా ఆస్తి, ఇది నా ఇల్లు, భద్రాద్రి నాది, ఇది పవిత్రంగా ఉంచితే నాకు ఒక సంతృప్తి. కాబట్టి దయచేసి అన్ని డిపార్ట్మెంట్లు కూడా భద్రాద్రి పట్టణాన్ని కంటి లేకుండా కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. ఇక్కడ ఏ రకమైనటువంటి ఆలోచన తప్పకుండా అన్ని డిపార్ట్మెంట్లు ఐక్యంగా పనిచేసి కరెక్ట్గా ఆధ్వర్యంలో మన భద్రాద్రి పట్టణానికి ఒక నూతన పని తీసుకురావాలి. భద్రాచలం పట్టణం బ్రహ్మాండంగా ఉందనే కీర్తిని మనం తీసుకొచ్చినప్పుడే ఈ ప్రాంత అభివృద్ధి జరుగుతుంది. అందరికీ చనిపోయినటువంటి వ్యక్తులకి 5 లక్షల రూపాయల కంటే అమౌంట్ ఇచ్చాం. పడిపోయినటువంటి 2000 ఇంటర్నెట్కి ఏదైతే పెట్టినో అటన్నింటికి అకౌంట్ లో 15,500 రూపాయలు అమౌంట్ చేశారు. మిగతా డిపార్ట్మెంట్ అన్నింటినీ కూడా తాత్కాలికమైనటువంటి పేరు కోసం కరెక్ట్ గా ఇచ్చినటువంటి అమౌంట్ ఆయన అన్నింటినీ కూడా పట్టబద్దీగా కొత్తగూడెం జిల్లాకి ఉండాలి. అధిక వర్షాలు ఉన్నప్పటికీ గోదావరి 50 ఎకరాల బయటికి వచ్చిన ఏమాత్రం కూడా కష్టం ధర కూడా చూసిన జిల్లా యంత్రాంగానికి కలెక్టర్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ వర్షాకాలంతో పాటు ఎప్పుడు ఏ సమస్య వచ్చినా ఈ జిల్లాని, ఈ గిరిజన జిల్లా గిరిజనులందరికీ కూడా సమూలమైనటువంటి సేవలు అందించే భాగ్యం మన జీవితంలో ఎప్పుడో ఒకసారి కలుగుతుంది. ఈ అధికార పరంగా అధికార యంత్రాంగంతో పాటు రాజకీయ నాయకులు కూడా అప్పుడప్పుడు రాముడు గర్జించినప్పుడు అవకాశాలు వస్తాయి. ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసి ఈ జిల్లాని అన్ని రంగాల్లో పారిశ్రామిక రంగంగా వ్యవసాయ రంగంగా అందరూ వచ్చి మన జిల్లాని చూసి నేర్చుకోవాల్సిన పరిస్థితిని మనం క్రియేట్ చేయాలి. అందుకని ఇప్పుడు ఉన్న అధికారులు చిత్తశుద్దితోటి 2-3 సంవత్సరాలు మీరు మనసు పెట్టి పనిచేస్తే మీ జీవితకాలం బుద్ధి పెట్టుకునే అవకాశం ఉంది. కాబట్టి ఇప్పుడు నేను మాట్లాడే అరవింద్ గారు కానీ గిరిధర్ గారు కానీ నీరవ్ గారు కానీ వీళ్ళందరూ మన జిల్లా ఉమ్మడి జిల్లా కలెక్టర్గా పనిచేశారు. కొంతమంది చీఫ్ సెక్రటరీ ఉన్నారు, కొంతమంది కేంద్రంలో ఉన్న స్థానంలో ఉన్నారు. అయినా కానీ నన్ను అప్పుడప్పుడు అడుగుతుంటారు సార్ మన భద్రాద్రి ఎట్లుంది ఏంటి అని. అంటే వాళ్ళకి ఆ 2-3 సంవత్సరాలు పనిచేసిన కాలంలో
ఈ యొక్క జిల్లా మీద ఉన్నటువంటి అనుబంధం, ఈ ప్రాంతం మీద అనుబంధం ఎప్పుడు కూడా ఇప్పుడు అరవింద్ గారికి పనిచేసింది మన జిల్లాగా సార్ నేను తప్పకుండా వెంటనే పనిచేస్తానని చెప్తున్నా. అందుకని మీరు కొత్తగూడెం భద్రాద్రి అని చెప్పి ఏ అధికారులు అడిగినా కూడా మీకు పనిచేసే అవకాశం ఉంది. కాబట్టి కష్టపడే కార్యక్రమాలు వచ్చారు, మీరు పనిచేయించుకోవాల్సినటువంటి అవసరం. అన్ని డిపార్ట్మెంట్ అధికారులతో పాటు ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులకి ప్రజలు కూడా మంచి కర్మం కర్మం కానీ తెలియనటువంటి ప్రజానికి ఈ జిల్లాలో వస్తుంది. చెట్టు చేమలతోటి కొండకోణంతో బతికేటటువంటి ఆ దేశం యొక్క జీవితానికి మన విద్యాపరంగా వైద్యపరంగా మౌలిక వ్యవస్థల పరంగా వాళ్ళకు అవకాశాలు కల్పించడం, ఆ అభివృద్ధిలో వాళ్ళకు అవకాశాలు కల్పించడం, ముఖ్యంగా వ్యవసాయం జిల్లా కాబట్టి వాళ్ళకి ఎక్కువ రకంగా ఆదాయం వచ్చేటటువంటి కార్యక్రమాలు పరిశ్రమలు దాని రూపకల్పన చేస్తున్నారు. తప్పకుండా కోడి వ్యవసాయం చేసినటువంటి మోహన్ తగ్గినటువంటి ప్రతి గిరిజనుడు కూడా అధిక ఆదాయం వచ్చేటటువంటి పంటలకి ఆయన గారు ఒక ప్రణాళికాబద్దమైనటువంటి కార్యక్రమం తీసుకుంటున్నారు. కాబట్టి గిరిజనులందరూ ఆ యొక్క కరెక్ట్ గారి ఆదేశానుసారం ఆయన ఆలోచనకు అనుగుణంగా మీరు ఆ ప్రాంతంలో ఏ పాట చేస్తే ఏ మీ జీవితాలు బాగుపడతాయో శాశ్వతంగా అవి చూసుకుంటూనే మీ పిల్లలందరినీ కూడా బడికి పంపించడం, మీ ఆరోగ్యాన్ని కాపాడుకునేదానికి ఈ జిల్లాలో మంచి హాస్పిటల్స్ ఏర్పాటు చేశాం. ప్రతి మండలంలో కూడా అవసరమైన 2 PHCs కూడా ఏర్పాటు చేశాం. కాబట్టి మనకి ఈ కాలంలో ఎప్పుడు కూడా విష జ్వరాలని ఆ జ్వరాలని ఎక్కువ మంది ప్రాణాలు కోల్పోయే పరిస్థితి మనకి గోదావరి బాధిత ప్రాంతంలో ఎక్కువ ఉంటుంది. గతంలో అయితే 100 మంది చనిపోయేవాడు ఈ కాలంలో. అటువంటిది మనం తీసుకున్నటువంటి ముందు జాగ్రత్తల వల్ల హెల్త్ డిపార్ట్మెంట్ కలెక్టర్ గారి యొక్క ముందు చూపు వల్ల అటువంటివి కూడా మనకి కంట్రోల్లోకి వచ్చింది. కాబట్టి దయచేసి ప్రజలు సహకరించాలి, ప్రజాప్రతినిధులు సహకరించాలి. ఈ ప్రాంతంలో పనిచేసే ప్రతి డిపార్ట్మెంట్ ఉద్యోగి కూడా ఈ జిల్లా నాది నేను నెంబర్ 1 గా ఉండాలనేటటువంటి భావంతో పనిచేసి ఈ గోదావరి ఇంకెంత ఉధృతంగా వచ్చినా కూడా మన ప్రజలను మనం కాపాడుకోవాలి, మన పంటలు మనం కాపాడుకోవాలి, మన ఆస్తులను మనం కాపాడుకోవాలి. ప్రభుత్వానికి మంచి పేరు తీసుకొచ్చేటటువంటి అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ కలెక్టర్ గారికి జిల్లాధికారికి మీరు ఏ ప్రపోజల్ పంపించినా నాకు అవకాశం ఉన్నదానికి ముఖ్యమంత్రి గారితో సంప్రదించి ఎమ్మెల్యే గారి సహకారంతో ఇక్కడ ప్రజాప్రతినిధుల సహకారంతో తప్పకుండా అన్ని శాంక్షన్ చేసే బాధ్యత నాది అని చెప్పి మీకు ఈ సందర్భంగా మనజేస్తారు. అదేవిధంగా ఆర్డీఓ గారు మన ముఖ్యమంత్రి గారు దేవాలయానికి సంబంధించి ప్రపోజల్ పెట్టారు. మీరు దానికి సంబంధించినటువంటి ల్యాండ్ ఎక్విజిషన్ కన్సల్టేషన్ త్వరగా ప్రభుత్వానికి నివేదికలు చేయాలి. ఎన్వైరన్మెంట్ డిపార్ట్మెంట్ తోటి నేను కూడా కమిషన్ చెప్తాను. అది ఇప్పుడేట్ అయితే మళ్ళీ ముఖ్యమంత్రి గారు కూడా వచ్చినప్పుడు దానికి పక్కా స్వరూపాన్ని ఇచ్చే పద్ధతిలో ఉండాలి. భూసేకరణ దాకుండా ప్రభుత్వం మాటించి చేయకపోతే దానివల్ల ప్రయోజనం ఉండదు. కాబట్టి ముందు మీరు భూసేకరణ చేసి కంప్లీట్ చేస్తే ఆ వైదిక మతాచారాలకు అనుగుణంగా ఆ పెద్దల యొక్క అనుభవంతో ఆ దేవాలయాన్ని ఏ రకంగా అభివృద్ధి చేసుకోవచ్చు. ఇప్పుడు జరుగుతున్నటువంటి కేంద్ర ప్రభుత్వం ఎదుర్కొని వచ్చింది అవి ఏ రకంగా అమలు జరుగుతున్నాయి ఒకసారి కమిషనర్ ఎన్వైరన్మెంట్స్ నిలిపించి వాటిని 10 కాలాల పాటు ఉపయోగపడేటట్టుగా మాస్టర్ ప్లాన్ తోటి భద్రాద్రి డెవలప్ కావాలి. ఎందుకంటే ఇది చుట్టూ ఆంధ్రప్రదేశ్ తోటి ముడిపడి ఉంది. మనకు 5 గ్రామ పంచాయతీలు వస్తే తప్ప దీనికి వెసులుబాటు ఉండదు. కాబట్టి ఈ రోజు ఏ అభివృద్ధి కార్యక్రమం కావాలన్నా మనకి భూ సమస్య ఉంటుంది. ఇప్పుడు మీరు ఎవాక్యుయేట్ చేసేవాళ్ళు కూడా భూమి వాళ్ళకి కూడా మన చేతుల్లో లేదు. అటువంటి క్లిష్ట పరిస్థితుల్లో భద్రాద్రి పట్టణం ఉంది. కాబట్టి దయచేసి మేము ప్రయత్నం ప్రభుత్వ పరంగా చేస్తున్నాం, ఆ ప్రభుత్వంతో కూడా మాట్లాడే ప్రయత్నం చేసి మనకు 5 గ్రామాలు మళ్లీ మన భద్రాద్రిలోకి వస్తే మన అభివృద్ధి కార్యక్రమానికి వెసులుబాటు వస్తుంది. అదేవిధంగా పోలీసు